అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు అనగా 22/7/2021 నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ అండ్ కొత్తగా మారిన తర్వాత కొత్త సిలబస్ అనేది రావడం జరిగింది. దానిలో మొదటి పేపర్ అన్నమాట ఇది 75 మార్కులకి 4 ప్రశ్నలు ఇచ్చారు, 10 మార్కులు ఇది ఫస్ట్ యూనిట్ నుంచి లిజనింగ్ నుంచి. అయితే ఇప్పుడు మనం సెక్షన్ బిలో ఏ అయితే ఉన్నాయో ఫొనెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఇవి ఇచ్చారండి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈజీగా ఉండడానికి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఒక ఇప్పుడు ఈరోజు 22వ తారీఖు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జరిగింది కదా, ఇంకా కొన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీటిలో వచ్చిన ప్రశ్నలు మనం చూసుకుంటే, వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్, మెయిన్ బ్యారియర్స్ టు లిజనింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ లిజనింగ్, ఇవి మనం చూసుకుంటే సిలబస్లో ఏవైతే ముఖ్యంగా టైటిల్స్ ఉన్నాయో లెసన్ నేమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినే అడగడం జరిగింది. ఇక ఫొనెటిక్స్ మనం వీటిని ఎలా రాయాలో చూద్దాం, ఏవి కరెక్టో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఎస్ఐటిఐ మనం ముఖ్యంగా చెప్పుకుంటానే ఉన్నాం. ఆల్రెడీ నేను వీడియోస్ ద్వారా మీకు చెప్పాను, యాక్చువల్గా ఏంటంటే ప్లేలిస్ట్ అందుబాటులో ఉంది, ఇందులో మీరు ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫొనెటిక్స్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అందులో సులభంగా చర్చించడం జరిగింది, అట్లానే పేపర్స్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని చూస్తే అండి సిటీ, మామూలుగా ఎస్ఐటిఐ మామూలుగా చదివండి సిటీ, మామూలుగా ఏం రాస్తాం సిటీ అనేది ఇట్లా రాసేస్తాం సిఐటివై సిటీ. తర్వాత బిఐజెడ్ఐ ఏం బిజీ కదా, బిజీని ఎలా రాస్తాం ఇంగ్లీష్లో బియుఎస్వై బిజీ అట్లా. ఇది ఏంటి షార్ట్ ఆ అంటారనమాట ఇది. అప్పుడు ఏమవుతుంది ట్ బ్ మధ్యలో ఆ టబ్, టబ్ను ఎలా రాస్తాం టీయుబి టబ్ అని రాసేస్తాం. ఇది చూడండి ఇది ఆ అని అనమాట అర్థం, ఏ పక్కన రెండు చుక్కలు ఉంటే ఆ ఉంది చూసారా అది. ఇది ఎట్లా రాస్తాం ఇంగ్లీష్లో ఎఫ్ఏఎస్టి ఫాస్ట్. నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నాం షని ఉ షూ గ షుగర్ ఆర్ లేదు, కానీ మన ఇది ఎలా పలుకుతున్నట్టుందంటే ఎస్యుజిఆర్ పలికినట్టుంది షుగర్. తర్వాత ఆస్క్ మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఇది రెండు ఆస్క్ ఎలా రాస్తాం ఆస్క్ని ఏఎస్కే ఆస్క్. తర్వాత ఇది పాట్ రెండు కాకపోతే పాట్ అనేది పిఓటి ఒకటి పిఏఆర్టి ఉంది, ఇక్కడ మనకి పిఏఆర్టి అనేది కరెక్ట్ అవుతుంది పాట్. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా రెండు రావడమే కాదండి, జనరల్గా పాట్ ఎలా వస్తుంది అంటే ఈ రెండు చుక్కలు ఉండదు దానికి పాట్కి, అంటే మనం పి ఉంది ఆ ఉంది ట ఉంది పాట్ అనగానే పిఓటీనా పిఏఆర్టీ కూడా పాట్ సేమ్, కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పాటలో ఈ రెండు చుక్కలు ఉండవు, మామూలుగా ఈ విధంగా ఉంటాయి రెండు చుక్కలు లేకుండా ఎట్లా అయితే ఉందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత స్ట్రెస్ విషయానికి వచ్చేసి చూడండి, స్ట్రెస్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని ఈ ప్లేలిస్ట్లో స్ట్రెస్లో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం చాలా సులభంగా, ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం చూస్తేనే ఇవి అర్థమవుతాయి. కాబట్టి ఎవరైనా మిగతా యూనివర్సిటీ వాళ్ళు ఉంటే ఇది చెక్ చేయండి, దీని యొక్క ప్లేలిస్ట్ నేను ఆల్రెడీ ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది, అట్లానే మీకు ఇక్కడ కార్డ్స్ వస్తాయి ఆ కార్డ్స్లో కూడా తిరుగుతూ ఉంటాయి, జస్ట్ మీకు 5 నిమిషాలకు ఒకసారి నిమిషానికి ఒకసారి వాటిలో కూడా చెక్ చేయొచ్చు. సార్ సింపుల్గా స్ట్రెస్ ఒక లైన్లో చెప్పండి సార్, అంటే ఒకటండి ఇక్కడ రూల్ ఏ రూల్ అయినా కానీ ఒక 50% మాత్రమే పనిచేస్తుందండి, 50% పని చేయకుండా చేసేవి కొన్ని ఉంటాయి, అయినా సింపుల్గా చెప్పండి సార్ వన్ లైనరు ఒక లైన్లో చెప్పేయండి అంటే ఏం చెప్పొచ్చు అంటే దీర్ఘాల మీద స్ట్రెస్ మార్క్ ఉంటుందండి, దీర్ఘాల మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఇంక కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఒకవేళ దీర్ఘాలు లేవనుకోండి, సున్నాకి ముందున్న వాటి మీద ఇక్కడ మీరు చూసుకోండి రివెంజ్ఫుల్ అనుకోండి, వే తర్వాత సున్నా ఉంటుంది, అక్కడ మీకు దీర్ఘాలు ఏం లేవు, రీ మామూలే. దీర్ఘాలు అంటే ఏంది ఆ దీర్ఘం లేనిది, ఆ దీర్ఘం ఉన్నది, ఈ మామూలుది, ఈ దీర్ఘం ఉన్నది, అలా ఊ మామూలుది, ఊ దీర్ఘం ఉన్నది, పొల్లు పైన ఇస్తారు కదా అయి ఉండాలన్నమాట. అట్లా మనం చూసుకోవాలి, కంపోజ్ చూసుకున్నాం అనుకోండి పో మీద దీర్ఘం ఉంది అందుకని పి మీద స్ట్రెస్ మార్క్ పడుతుంది, సబ్మిటెడ్లో సబ్ తర్వాత పెడుతుంది ఎందుకని సబ్ అనేది ఒక జస్ట్ సబ్జెక్ట్ సబ్ టర్మినల్
ఇట్లా సబ్ అనేది ఒక ముక్క అన్నమాట. అందుకని ఎం తర్వాత రివెంజ్ఫుల్, ఇక్కడ కూడా అంతే, ఆర్ఈ అనేది వీక్ ప్రిఫిక్స్ అవ్వడం వల్ల ఆ రకంగా. దాని తర్వాత మనం చెప్పుకున్నాం కదా సింపుల్గా దీర్ఘాల మీద, సున్నాకి ముందున్న వాటి మీద ఏకం. కలర్లెస్ ఎప్పుడైనా చూడండి, ఎఫ్యూఎల్ ఇలా ఉంటాయి చూసారా సఫిక్స్లు, ఇవి ఏంటంటే అంతగా పనిచేయవండి. ఈ తోకలు ఉన్నంత మాత్రాన ఇవి ప్రభావితం కావు, యాజ్ ఇట్ ఈజ్ ఉండే కలర్ రెండే ఉన్నాయి, ముందు ఫస్ట్ దాని మీద ఉంటుంది. అట్లానే సిటిజన్స్ మామూలుగా నౌన్ ఎక్కువగా ఫస్ట్ దాని మీద ఉంటాయి. ఇవన్నీ రూల్స్ మనం చెప్పుకున్నాము, అది ఒకసారి గమనించండి. ఈ రెండింటి వరకు ఫస్ట్ డీల్ చేయడం జరుగుతుంది, ఈ రెండు ఇవండి.